హాయ్ హలో, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నెల్లూరు వాళ్ళు నెదర్లాండ్స్లో. అమ్మా కూతుళ్ళు ఫోన్ చూసుకుంటున్నారు, ఏమైనా లంచ్ కి ప్రిపేర్ చేస్తున్నారా లేదా? మాకు పండు, ఏం చేద్దాం ఈరోజు? బిర్యానీ చేద్దాము. ఓకే, ఏం బిర్యానీ కావాలి? చికెన్ బిర్యానీ. ఓకే సరే, అయితే నా స్టైల్లో హైదరాబాద్ దమ్ బిర్యానీ ఎలా చేస్తానో చాలా ఈజీగా తొందరగా చేసుకునేటట్లుగా చూపిస్తాను. సో పదండి, ఇంకెందుకు లేట్ అవలసి, మాకు కూడా లంచ్ టైం అయిపోతుంది. సో ఫాస్ట్ ఫాస్ట్గా నా స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ, అది హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేస్తానో నాతో పాటు మీరు చూసి నే చేసుకోండి. లెట్స్ గో. బిర్యానీకి కావాల్సినవన్నీ నేను సెట్ చేసేసాను. సో ఏమేమి కావాలి ఏంటి మీకు చూపించేస్తాను. ఫస్ట్ నేను కిలో చికెన్ తీసుకున్నాను. సో ఇది కిలో చికెన్ అన్నమాట. సో దానికి కావాల్సినవి ఏమేంటి అంటే పసుపు, కారం, పెరుగు, ఇది 100 గ్రామ్స్ తీసుకున్నాను. సో తర్వాత ఇది వచ్చేసి బిర్యానీ మసాలా, ఇది వచ్చేసి గరం మసాలా, ఇది వచ్చేసి తందూరీ మసాలా. సో నేను చికెన్ బిర్యానీ కొంచెం తందూరీ మసాలా వేస్తాను. సో ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇవి వచ్చేసి నేను తీసుకున్నవి ఏంటి అంటే పుదీనా, కొత్తిమీర, సో పచ్చిమిర్చి, సో ఆయిల్, ఫ్రైడ్ ఆనియన్స్. నేను ఇంట్లోనే చేశాను, ఇది ఇంట్లోనే చేశాను అనమాట, ఫ్రైడ్ ఆనియన్స్. సో ఇవన్నీ బిర్యానీ మసాలాలు మీకు తెలిసినాయి కదండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఘీ, సాల్ట్, ఇవన్నీ కావాల్సిన పదార్థాలు. సో ఫాస్ట్ ఫాస్ట్గా మనం చేసేద్దాం. సో తర్వాత రైస్ నేను ఆల్రెడీ నానబెట్టాను. 1 కిలో చికెన్కి 1 కిలో రైస్ తీసుకున్నాను అనమాట. సో ఆల్రెడీ నేను నానబెట్టేశాను, చూడండి. ముందుగా మనం చికెన్లోకి పసుపు, కారం, సాల్ట్, రుచికి సరిపడా మీకు ఎంత కావాల్సి ఉంటే అంత వేసుకోండి. కొంతమంది సాల్ట్ తక్కువ తింటారు, కొంతమంది సాల్ట్ ఎక్కువ తింటారు. సో నేనైతే రుచికి సరిపడా వేసానన్నమాట. సో ఇందులోనే ఇది వచ్చేసేసి గరం మసాలా, జస్ట్ 1/2 టేబుల్ స్పూన్. ఇది వచ్చి బిర్యానీ మసాలా. నేను స్పైసెస్ చాలా తక్కువ వాడతానండి. సో ఇది వచ్చేసేసి తందూరి మసాలా అన్నమాట. సో ఇవన్నీ బాగా కలిపేసుకోవాలి. కొంచెం ఆయిల్, ముందుగా మనం ఈ మసాలాలన్నీ బాగా పట్టించుకున్న తర్వాతే మనం పెరుగు అనేది వేసుకోవాలి, లేదంటే మనకి ఈ ముక్కలకి సరిగా పట్టదన్నమాట ఇవన్నీ. సో ముందు మనము బాగా ఈ మసాలాలు, ఉప్పు, పసుపు, కారం ఇవన్నీ మనకి బాగా పట్టించుకోవాలి, బాగా మ్యారినేట్ చేసుకోవాలన్నమాట. కొంతమంది ఏంటంటే అన్నీ ఒకసారే వేసేసి కలిపేస్తారనమాట పెరుగు ఇవన్నీ. సో అలా వేయకండి, అలా వేయొద్దు. ఫస్ట్ ఇలా బాగా మ్యారినేట్ చేసుకున్న తర్వాతే పెరుగు వేసుకోండి. కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, పచ్చిమిర్చి, ఇవి కూడా బాగా మ్యారినేట్ చేసుకో. ఇందులోనే ఈ మసాలాలు ఉన్నాయి కదా, మనం బిర్యానీ మసాలాలు తీసుకున్నాం కదా, అవన్నీ వేసేసుకోవాలన్నమాట. జాజికాయ ఒక్కటి తీసి పెడుతున్నానండి, మిగతా అవన్నీ వేసేస్తున్నాను. బిర్యానీ లీవ్స్ ఇచ్చాను, ఎందుకంటే ఇవి మనము వాటర్లో వేసుకోవడానికి, బిర్యానీ రైస్ వాటర్ వేసుకుంటాం కదా ఆ రైస్లోకి అన్నమాట. సో ఇలా బాగా మ్యారినేట్ చేసేసుకొని ఇప్పుడు పెరుగు వేసుకోవాలి. మనం ఎంత మ్యారినేట్ చేసుకుంటే అంత టేస్టీగా వస్తుంది మనకి చికెన్ బిర్యానీ. జస్ట్ ఊరికే అలా అలా కలిపేసుకుంటే మాత్రం అంత టేస్ట్గా రాదండి.
సో పెరుగు మనకి కొంచెం బాగా ఎక్కువ పడితేనే మనకి గ్రేవీ అనేది బిర్యానీలోకి బాగా వస్తుంది అన్నమాట. అందుకని నేను పెరుగు కొంచెం ఎక్కువ వేస్తాను. ఫైనల్గా అల్లం పేస్ట్ వేసేస్తున్నానండి, 2 టేబుల్ స్పూన్స్. సరే, అల్లం పేస్ట్ కూడా వేసేసుకొని కలిపేసుకుందాం. ఒక 1/2 అవర్ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. సరే, మ్యాగ్నేట్ చేసుకున్నప్పుడు ఇలా ఉంటుంది. సో ఈలోగా మనము రైస్ అనేది బాయిల్ చేసుకుందాము. సో వాటర్ రైస్ వేసేసి దాంట్లో వాటర్ వేసానన్నమాట. సో ఇందులో నేను ఇందాక మనం మిగిలి పెట్టుకున్నాం కదా ఈ మసాలాలు వేసేస్తున్నాను అన్నమాట. సో అందులోనే కొంచెం పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, లెమన్ అన్నమాట. 1/2 దబ్బ నేను లెమన్ దీంట్లో పిండుతున్నాను. మనం లెమన్ పిండుకుంటే మనకి రైస్ అనేది అతుక్కోకుండా పొడి పొడిగా ఉంటుందన్నమాట. లెమన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసాను. సో ఇప్పుడు ఇది మనం స్టవ్ మీద పెట్టేద్దాం. కొంచెం సాల్ట్ కూడా వేసేసుకుందాము ఒకేసారి. సో సాల్ట్ ఎంత వేసుకోవాలి అంటే చాలామందికి సాల్ట్ ఎంత వేసుకోవాలని తెలియదు. ఏంటంటే మనం ఇప్పుడు వేసుకున్నాం కదా, ఇవి వేసుకున్నప్పుడు మనకి వాటర్ అనేది ఉప్పగా ఉండాలి. అప్పుడే మనకి రైస్కి బాగా పడుతుంది. మనం బిర్యానీలో వేసుకున్నప్పుడు మనకి చప్పగా లేకుండా ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు ఇది మనం స్టవ్ మీద పెట్టేసుకుందాం. సో 1/2 అవర్ అయిపోయింది. సో నేనైతే చికెన్ అయిపోయిందేమో చూద్దాము, మ్యాగ్నేట్ చేశాను కదా. సో మనం ఏదైతే బిర్యానీ చేసుకోవాలనుకుంటున్నామో అది మనం స్టవ్ మీద పెట్టేసేసుకొని నేను 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను అన్నమాట. అలాగే 2 టేబుల్ స్పూన్ ఘీ కూడా వేసాను. బిర్యానీ ఆకులు వేస్తున్నాను. 2 బిర్యానీ ఆకులు వేసాను. కొంచెం షాజీరా వేస్తున్నాను. సో ఇప్పుడు మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఈ చికెన్ని మనం ఇందులో వేసేసుకోవాలి. చాలా ఉంది కదా ఈ మసాలా మొత్తం, మనము దీంట్లో వేసేసుకోవాలి. సో ఒక సైడ్ ఏమో బిర్యానీకి చికెన్ పెట్టేస్తాం కదా, సో ఒక సైడు రైస్ కూడా పెట్టేసుకున్నాము. మనకి ఇది జస్ట్ ఒక 40% కుక్ అయితే చాలండి చికెన్ అనేది. సో మనకి రైస్ అనేది కొంచెం బాయిల్ అయ్యి మనకి ఒక 50-70% బాయిల్ అయిపోయిందంటే మనం దాంట్లో వేసేసుకుని దమ్ చేసేసుకోవచ్చు. చాలా ఈజీ ప్రాసెస్ అన్నమాట. సో నేను దీంట్లో ఒకసారి రండి, దగ్గరికి రండి, చూడండి చికెన్ వేసాం కదా, ఆ వాటర్ అంతా వచ్చేసి మనకి బాగా గ్రేవీ అనేది వస్తుంది. సో మనము దమ్ వేసుకున్నప్పుడు కరెక్ట్గా సరిపోతుంది మనకి. ఇది చూడండి రైస్ కూడా ఒక సైడ్ పెట్టేసుకున్నాను. ఎందుకంటే తొందరగా మనకి ఫాస్ట్గా అయిపోవాలంటే 2 అట్ ఎ టైం పెట్టేసుకున్నామంటే మనకి ఫాస్ట్గా అయిపోతుంది. సో మనకి ఇది 40% కుక్ అయ్యేసరికి మనకి రైస్ అనేది అయిపోతుంది. సో మనం రైస్ అనేది మనం దీంట్లో వేసుకొని దమ్ వేసేసుకున్నాము. ఈ రెసిపీ నన్ను నా ఫ్రెండ్స్ చాలామంది అడిగారు ఒకసారి, బిర్యానీని ఈ స్టైల్లో ఎలా చేస్తావో చేసి పెట్టు అని అనేసి. నా క్లోజ్ ఫ్రెండ్స్ అయితే మెసేజెస్ కూడా చేశారు. సో బిర్యానీ పెట్టు, మేము చూసాము నువ్వు ఇన్స్టాగ్రామ్లో వాటిల్లో పెట్టున్నావు కదా, సో ప్లీజ్ అప్లోడ్ చెయ్యి, వీడియో ఒకటి చేసి అని అనేసి అన్నారు. సో వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను అన్నమాట. సో మనకి ఇది బాయిల్ అయ్యేలోగా మనము బిర్యానీలోకి రైతా చేసేసుకున్నాము ఫాస్ట్గా. సో మాకు ఇక్కడ పెరుగు అనేది ఇలా డబ్బాల్లో దొరుకుతుంది అన్నమాట. సో అది కొంచెం క్రీమీగా ఉంటుంది, యోగర్ట్. సో చూడండి ఇలా క్రీమీ స్ట్రక్చర్లో ఉంటుంది అన్నమాట, క్రీమీగా. సో మీకు అంటే అందరికీ రైతా చేసుకునేది తెలుసు, కానీ నేను ఒకసారి నా స్టైల్లో చూపిస్తాను. ఇలా ఆనియన్స్ అనేది వేసేసుకొని కొంచెం సాల్ట్ అండ్ ఇంగువ, కొంచెం ఇంగువ వేసుకుంటే మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందంట, మా వదిన చెప్పారు ఇది. సో అందుకని నేను కూడా అదే ఫాలో అవుతాను.
ఇందులోనే కొంచెం కొత్తిమీర ఇదన్నమాట. కొంచెం దీంట్లో మనం వాటర్ యాడ్ చేసుకున్నామంటే అంతే రైతా. మనకి రైస్ అనేది అవుతూ ఉంది ఆల్మోస్ట్. చికెన్ చూసారా, ఆల్మోస్ట్ మనకి కొంచెం బాగా కుక్ అయిపోయింది, 20% కుక్ అయింది. ఇంకొక 20% కుక్ అయింది అంటే మనము అలాగా మనకి ఆ రైస్ కూడా బాయిల్ అయిపోతుంది, మనము దమ్ వేసేసుకోవచ్చు ఒక 5 మినిట్స్. సరే, మనకి రైస్ అనేది 50% అనేది బాయిల్ అయిపోయింది. చూసారా ఇలా మనకి బాయిల్ అయింది లేనిది అనేది మనం ఇలా ప్రెస్ చేసి చూస్తే తెలిసిపోతుంది. సో ఇప్పుడు మనము స్టవ్ కట్టేసుకొని ఈ రైస్ అనేది దమ్లో వేసేద్దాం. ఇలా రైస్లో నుంచి ఎందుకు వేస్తున్నానంటే మనకి ఫస్ట్ లేయర్ అనేది మనకి 70% కుక్ అయి ఉండాలండి రైస్. సో మనం ఇలా రైస్లోంచి తీసేసుకుంటున్నప్పుడు మనకి రైస్ అనేది కొంచెం బాయిల్ అవుతూ ఉంటుంది కదా, పైన లేయర్కి వచ్చేసరికి మనకి 70 to 80% అనేది బాయిల్ అయిపోతుంది అన్నమాట. సో ఇప్పుడు ఒక లేయర్ వేసుకున్నాం కదా, ఇప్పుడు మనం ఇందులో ఒక లేయర్ తెలిసిందే కదా యాజ్ యూజువల్ పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్. ఇంకొక లేయర్ వేస్తున్నాను. నేను ఫుడ్ కలర్ వాటర్ అనేది వేస్తున్నాను అన్నమాట. సో ఇలా వేసేసి ఫైనల్గా ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర అండ్ పుదీనా. సో ఇలా వేసేసాం కదా. ఇప్పుడు ఈ జాజికాయ ఉంది కదా, సో ఇది నేను ఇక్కడ పైన కొంచెం ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట. సో ఇలా వేసేస్తాను, ఇప్పుడు వేస్తాను నేను ఇది. చాలా బాగుంటుంది ఈ అరోమా పైన వేసుకుంటే మనకి. ఇప్పుడు నేను ఫైనల్గా ఘీ వేస్తాను. ఘీ కదా ఇంపార్టెంట్, ఆల్రెడీ మనము 2 to 3 tablespoons వేసాం కదా. సో ఇప్పుడు ఫైనల్గా ఘీ వేసేసి ఇప్పుడు మనం దమ్ వేసేద్దాం. ఇప్పుడు నేను ఈ అల్యూమినియం పేపర్ ఉంది కదా కవరు, ఇది వేసేసేసి దమ్ పెట్టేస్తానన్నమాట. మీకు చపాతీ పిండి ఉంటే చపాతీ పిండి అయినా పెట్టేసుకొని పైన ఇలాగ కవర్ చేసేసుకోండి. నేను ఇది పెట్టేసేసి పైన మూత పెట్టేస్తానన్నమాట. సో దమ్ అనేది బయటకు వెళ్ళకుండా ఉంటుంది. సో ఇలాగా స్లో ఫ్లేమ్లో మనము ఒక 10 మినిట్స్ అనేది పెట్టుకోవాలండి. స్లో ఫ్లేమ్లో 10 మినిట్స్ పెట్టుకొని తర్వాత ప్యాన్ అనేది వేరే ప్యాన్ పెట్టుకొని మనం దాని మీద ఒక స్లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు నేను మీడియం ఫ్లేమ్ పెడుతున్నాను అన్నమాట. సో మీడియం ఫ్లేమ్లో అంటే ఇది ఇండక్షన్ కదా, సో నేను మీడియం ఫ్లేమ్లో పెట్టానన్నమాట ఒక 10 మినిట్స్. ఆల్రెడీ మనం చికెన్ అనేది 40 to 50% బాయిల్ అయిపోయింది. సో రైస్ కూడా ఆల్మోస్ట్ మనకి బాయిల్ అయిపోయింది కదా. సో ఇప్పుడు ఏంటంటే ఇలా మనం దమ్ వేసుకున్న తర్వాత 10 మినిట్స్ కరెక్ట్గా మీడియం ఫ్లేమ్లో 10 మినిట్స్ పెట్టండి. తర్వాత ఒక 5 మినిట్స్ వేరే ప్యాన్ పెట్టుకొని దాని మీద పెట్టుకుందాం. ఓకే, 10 మినిట్స్ అనేది అయిపోయింది. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే పాతది ఒక ప్యాన్ పెట్టేసుకొని దాని మీద ఇది ఒక 5 మినిట్స్ ఉంచాలన్నమాట. సో అప్పుడే మనకి కింద బిర్యానీ అనేది అడుగంటకుండా ఉంటుంది అన్నమాట. సో ఒక 5 మినిట్స్ దీని మీద ఉంచుతాము. నేనైతే అయిపోయింది, ఎలా వచ్చిందో చూద్దావా రండి. ఒక లుక్ వేయండి, వావ్. సో
ఇప్పుడు మనం బిర్యానీని కలుపుకుందాం అన్నమాట. చూసారా రైస్ అనేది ఎంత పొడి పొడిగా ఉందో. ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ అయిన తర్వాత మీరు ఇలా తీసుకున్నారంటే మీకు పర్ఫెక్ట్గా అనేది రైస్ బాగా వస్తుందన్నమాట. సో రెడీ అయిపోయింది కదా, మనం ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఓకే, నా స్టైల్లో హైదరాబాదీ దమ్ చికెన్ దమ్ బిర్యానీ అన్నమాట. చూడండి, ఇప్పుడు నేను చేసిన చికెన్ బిర్యానీ తన్వి టేస్ట్ చేసి చెప్తుంది ఎలా ఉందో. ఎలా ఉంది ఎలా ఉంది? ఎవ్వి. సో ఎన్ని మార్క్స్ ఇస్తావు మమ్మీ చికెన్ బిర్యానీకి నువ్వు? చాలా ఇస్తావు. నచ్చింది బిర్యానీ? ఓకే ఓకే. ఇదండి ఇవాళ వీడియో, చికెన్ దమ్ బిర్యానీ. సో మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు కూడా ఒకసారి ట్రై చేసి నేను ఎలా చేస్తానో అలా చేసి మీరు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ నెల్లూరు వాళ్ళు నెదర్లాండ్స్లో.